చంద్రబాబు నాయుడిపై పెట్టిన అక్రమ అరెస్టు కేసు నుండి విముక్తి కలగాలని మసీదులో దువా. అనంతపురం నగరంలోని మసీది ఏ ఫారూక్లో చంద్రబాబు నాయుడిపై అభియోగించబడిన అక్రమ కేసు నుండి విముక్తి పొందాలని, అలాగే ఆయన ఆరోగ్యం మరియు ఆయన కుటుంబం అందరూ బాగుండాలని, వారికి అల్లా మనోధైర్యాన్ని కలిగించాలని, తెలుగుదేశం పార్టీలోని నాయకులు కార్యకర్తలందరూ బాగుండాలని దువా చేయించిన టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సైఫుద్దీన్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కేవలం కక్షపూరితంగా మచ్చలేని చంద్రునిపై మచ్చపెట్టాలనే ఉద్దేశంతో జగన్ చేయించాడని, త్వరలోనే మా నాయకుడు మచ్చ లేకుండా బయటికి వస్తాడని, గతంలో చంద్రబాబు నాయుడు ముస్లింలకి పెద్దపీట వేసి ఎన్నో సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టి ఆదుకున్న చంద్రబాబు నాయుడుపై ఇలాంటి అక్రమ కేసు పెట్టడం చాలా బాధగా ఉందని, త్వరలోనే ముస్లింలందరూ కలిసి జగన్ ప్రభుత్వాన్ని గద్దదించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. అలాగే ఈరోజు చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఎంతోమంది మేధావులు, ఐటీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ముక్తకంఠంతో చంద్రబాబు అరెస్టుని ఖండించడం జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని, సామాన్య ప్రజలు కూడా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, అభివృద్ధి నేత విజన్ ఉన్న నాయకుడని, అలాంటి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావడం చాలా బాధపడుతున్నారని, త్వరలోనే ప్రజలందరూ బుద్ధి చెప్తారని, ఇప్పటికైనా జగన్ వైఖరి మార్చుకోకపోతే తన పార్టీ కూడా భూస్థాపితం అవ్వడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ సెల్ నగర ఉపాధ్యక్షులు కాజాఫిరా, బెస్త పవన్ కుమార్, తెలుగు యువత పార్లమెంట్ అధికార ప్రతినిధి మసీద్, ఇమామూలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనంతపురంలో మనం తపోవనం సర్కిల్లో మసీద్లో చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టును ఈరోజు దువా కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఎందుకంటే అతను ఆరోగ్యంగా బాగుండాలని, వెంటనే అతనికి బెయిల్ రావాలని చంద్రబాబు నాయుడు గారికి, మళ్ళా ప్రజాక్షేత్రంలో రావాలని నారా చంద్రబాబు నాయుడు గారు మేము దువా కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే మేము చూసాం గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. దుల్హన్ పథకం అయితేనేమి, విదేశీ విద్య అయితేనేమి, మనకి రంజాన్ తోఫా అయితేనేమి, ఎన్నో పథకాలు ఇచ్చినారు. దానికోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా, మా ముస్లిం సోదరులని అడుగుతా ఉన్నా, ఇవన్నీ పథకాలు ఇచ్చినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జైల్లో పెట్టాలా చంద్రబాబు నాయుడుకి అని అడుగుతా ఉన్నా. ఒకసారి ఆలోచించండి, ముస్లిం సోదరులలా, ముస్లిం సమాజం ఆలోచించాలా ఒకసారి. మా పక్షాన నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, ఈరోజు కక్షా సాధింపు చర్యలు తీసుకొని ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడుకి జైల్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో చూసాం త్రిబుల్ తరాక్కి వ్యతిరేకం చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అదే విషయంలో గోద్రా అల్లర్లో 2000 సంవత్సరంలో గోద్రా అల్లర్లో ఆ రోజు ఎంతో మంది ముస్లింలకి చంపితే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించడం జరిగింది. ఆ రోజు అవన్నీ మీరు ఆలోచించాలా ముస్లిం సోదరులారా. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి జైల్లో పెడితే మనమంతా అతనికి సపోర్ట్గా నిలబడాలని మీకు మనవి చేస్తూ ఉన్నా. గతంలో మేము చూసాం త్రిబుల్ తలాక్కి వ్యతిరేకం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత ఎన్ఆర్సీ విషయంలో 22 MPలకు మద్దతు ఇచ్చినాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి దొంగ నాటకాలు ఆడుతున్నారు నారా చంద్రబాబు నాయుడుకి లోపలిసి నేనేమో ఘనత చేసినానని ముస్లిం సమాజం గమనించి రాబోయే కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారికి మేము అఖండగా మెజారిటీతో మేమంతా గెలిపించుకుంటూనే ఈ అభివృద్ధి సాధ్యం, మా ముస్లిం మైనారిటీకి కూడా దాని గురించి భవిష్యత్తు ఉంటుందని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే మనకి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి పథకాలు కాదు, మనకి అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుందని నేను మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు మేము చూస్తూ ఉన్నాం ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో అని నేను చూస్తూ ఉన్నా. ఈ సైకో జగన్ ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్న సైకో జగన్ ఏమో బయట తిరుగుతూ ఉన్నాడు. ఏమి లేని నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మనకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఆ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతోమంది మనకి పిల్లలకి ఉద్యోగాలకు కల్పించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి. అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నా. మన అనంతపురం జిల్లాలో చూసుకున్నా మేము కియా ఫ్యాక్టరీ తెచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా మా ముస్లిం సోదరులకి
ఎంతో సంక్షేమ పథకాలు ఇచ్చి ఆదుకున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి నారా చంద్రబాబు గారిని వెంటనే జైల్లోంచి రావాలని మేము ఈరోజు దువా కార్యక్రమం చేపట్టినాము. మనము ముస్లిం సమాజానికి కూడా నేను పిలిపిస్తా ఉన్నా, రాబోయే కాలంలో మీరు అండగా నిలబడాలా నారా చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి అని నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఐటీ సమస్యలు, ఐటీలో ఉన్న ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్లంతా ఈరోజు రోడ్ల మీద వచ్చి తెలంగాణ రైతులేమి, మనకి బెంగళూరులో అయితేనేమి, అమెరికాలో అయితేనే, విదేశీ దేశాలు అయితేనేమి, ఎంతోమంది రోడ్ల మీద వచ్చి ఈరోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు పక్షాన ఉన్నారు ఈరోజు. అదేవిధంగా నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో బిల్ క్లింటన్కి పిలిపించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. కనీసం ఈ జగన్మోహన్ రెడ్డి పిలిస్తే బిల్ కలెక్టర్ అని వస్తాడా నేను అడుగుతా ఉన్నా, సూటికి అడుగుతా ఉన్నా ఈ జగన్మోహన్ రెడ్డికి. నీ స్థాయి ఏమి జగన్మోహన్ రెడ్డి, నీ స్థాయి ఆంధ్రప్రదేశ్ దాటితే నువ్వు ఎవరో ఆడ గుర్తు తెలియని వ్యక్తి. అదే నారా చంద్రబాబు నాయుడు గారు లండన్కి వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా, ఆడ విదేశాలకు వెళ్ళినా కూడా ఆడ స్వాగతం బ్రహ్మవ్రతం పెడుతున్నారు జనాలు. అట్లవంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు నువ్వు జైల్లో పెట్టినావంటే నీకి నువ్వు నీ గుంత నువ్వు తోక్కొని ఈరోజు నువ్వు అయిపోయింది నీ పని, నీ పార్టీ పని అయిపోయింది, నీ పార్టీ భూస్థాపితం అవుతుంది 2024లో. ప్రజలు సిద్ధంగా ఉన్నారు నీ ఓటనే ఆయుధంతో నీ పార్టీకి నీకు భూస్థాపితం చేసేకి సిద్ధంగా ఉన్నారు. నువ్వు పులివెందుల్లో కూడా ఓడిపోతున్నావు జగన్మోహన్ రెడ్డి అని నేను మనవి చేస్తా ఉన్నా.